హాయ్ ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. సో వితౌట్ ఎనీ డిలే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఈరోజు ఇచ్చిన కాల్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకొని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ ఏ విధంగా ఉంటాయో, మండే ఏ విధంగా ట్రేడ్ చేయాలో దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ కాల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 18,800 పీఈ బై చేయమని చెప్పాను. ఎట్ 124 to 128 ప్రైస్ మధ్యలో ఎక్కడ ప్రైస్ బై చేసినా కూడా ఓకే అని చెప్పాను. ఎట్ 927. సో ఈ టైంలో 18,800 పీఈ ఎక్కడ ఉందో చూద్దాం మనము. 924 అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఏరియాలో, ఈ క్యాండిల్ పైన ఇచ్చాను నేను. 124 to 128 మధ్యలో ఎనీథింగ్ ఇస్ ఫైన్ అని చెప్పాను. అండ్ ఈ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ప్రైస్ వన్ సింగిల్ డైరెక్షన్లో 128, తర్వాత ఇట్ వెంట్ ఆల్ ద వే అప్ టు 186. సో 186 అండ్ 128 మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 50 పాయింట్స్ అండి. మీరు 40 పాయింట్స్ క్యాప్చర్ చేసిన ఇంకొంచెం లేట్ తీసుకుని ఉన్నా కూడా 40 పాయింట్స్ వస్తాయి అంటే 2000 రూపాయలు. సింపుల్గా నేను ఇచ్చిన పొజిషన్ నుంచి తీసుకున్నా కూడా మీకు 2500 రూపీస్ వచ్చాయి. అండ్ ఎండ్ ఆఫ్ ద మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా నేను ఇచ్చిన ప్రైస్ వరకు కూడా మార్కెట్ అనేది రాలేదు. ఇది ఫస్ట్ కాల్ నేను ప్రొవైడ్ చేశాను. అండ్ సెకండ్ కాల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండాల్కో 460 అనేది నేను ప్రొవైడ్ చేశానండి విత్ ద కాల్ ఆప్షన్. యా, మీరు ఇక్కడ చూడొచ్చు 1017కి హిండాల్కో కాల్, సెకండ్ కాల్ వచ్చేసి 1017 హిండాల్కో బై కాల్ ఆప్షన్. 17.55 నుంచి 17.6 ఇస్ గుడ్. స్టాప్ లాస్ వచ్చేసి అప్ టు 16.8 పెట్టమని చెప్పాను, విచ్ ఇస్ నాట్ ఈవెన్ 800 రూపీస్, అంటే 1 రూపీ కూడా స్టాప్ లాస్ కాదు. టార్గెట్ 19 and 20, ఆఫ్టర్ 20 క్రాసింగ్ డైరెక్ట్లీ 25. సో ఫస్ట్ మనం 17.55 ఎక్కడుందో చూద్దాము. సో 1017 వచ్చేసి ఈ ప్రైస్ అండి. వేర్ ఇస్ దిస్? యా, ఈ ఏరియాలో కొనమని చెప్పాను నేను. నేను చెప్పిన తర్వాత స్టాప్ లాస్ దగ్గర కూడా రాకుండా ఫస్ట్ అయితే ఇమీడియట్లీ 18.6 వరకు వెళ్ళిపోయింది. మనం ఇచ్చింది వచ్చేసి 17.55, తర్వాత 18.6, 1 రూపీ వెళ్ళిపోయింది. 1 రూపీ 1.5 వెళ్ళింది, 1.05 వెళ్ళింది, 1.05 వెళ్ళింది. ఆ విధంగా చూసుకున్నా కూడా మీకు డబ్బులు వచ్చేసి 1300 రూపీస్ వచ్చాయి. కానీ ఆ తర్వాత మీరు మాట్లాడుకున్నట్లయితే మన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో కొన్న ప్రైస్ కన్నా కిందికి వచ్చింది. బట్ నేనేదో స్టాప్ లాస్ ఇచ్చాను, 16.8 మాత్రం ట్రిగర్ అవ్వలేదు. కన్జర్వేటివ్ పీపుల్ ఎవరైనా ఉంటే 17 పెట్టుకోండి అని కూడా నేను ఇక్కడ చూడొచ్చు. మీరు ఎవరైనా 17 to 16.8, సో ఎవరైనా 17 పెట్టుంటే వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఉండేది. ఈ ట్రేడ్లో ఒకవేళ 17 SL తీసుకొని ఉంటే 16.8 అయితే అది కూడా ట్రిగర్ అవ్వలేదు. అండ్ ఇక్కడ వరకు ప్రాఫిట్ ఇచ్చింది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మళ్ళీ అగైన్ 18.2కి వెళ్ళింది. యూ కెన్ సీ ఇక్కడ మళ్ళీ కిందికి వచ్చినప్పటికీ కూడా 16.8 దగ్గర వరకు వచ్చింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే. అండ్ ఇట్ వెంట్ ఆల్ ద వే అప్ టు 19, స్టాప్ లాస్ హిట్ అయింది అని చెప్పి ఫర్దర్ 17 ఎవరు పెట్టుకున్నారో. అండ్ దెన్ లేటర్ ఆన్ మళ్ళీ ఇటు చూస్తే ఐఎమ్ హోల్డింగ్ దిస్ ట్రేడ్ అప్ టు 16.5. సో నేను మీకోసమే కొంచెం చిన్న స్టాప్ లాస్ ఇస్తున్నాను. యాక్చువల్ స్టాప్ లాస్ నేను 16.5 వరకు ప్లాన్ చేశాను. 16.5 వచ్చేసి డే ఎండ్ వరకు కూడా రాలేదు. అండ్ ఆల్ ద వే మనకి 19.5 వరకు ఈ ట్రేడ్ కూడా ప్రాఫిట్ అనేది ప్రొవైడ్ చేసింది. అండ్ థర్డ్ కాల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 42,000 సిఈ గురించి ఈ కాల్ నేను ప్రొవైడ్ చేశాను. టైమింగ్ చూస్తే 12:18 ఎట్ 422 కొనమని చెప్పాను. 12:18 అనేది ఎక్కడ అవుతుంది ఒక్కసారి చూద్దాం మనం. 12:18 వచ్చేసి ఈ ఏరియాలో చూడండి, ఈ క్యాండిల్లో ఇచ్చాను. స్టాప్ లాస్ వచ్చేసి నేను 400 అని చెప్పాను. నేను ఇచ్చినప్పుడు 422 ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 22 పాయింట్స్ అంటే నాట్ 500 రూపీస్ అండి. 500 రూపీస్ రిస్క్తో మీరు చూస్తే ఇక్కడ నుంచి స్టాప్ లాస్ అయితే ఎలాగో రాలేదు మనది. అండ్ ఇక్కడ నుంచి 422 నుంచి ఇట్ వెంట్ అప్ టిల్ 509. రెండుసార్లు కిందికి వచ్చినప్పటికీ కాస్ట్ టు కాస్ట్ పెట్టుకోమని చెప్పాను నేను. ఇక్కడ చూడొచ్చు మీరు, కాస్ట్ కాస్ట్ పెట్టుకున్న వాళ్ళకి ఇక్కడ వచ్చి నో లాస్ నో ప్రాఫిట్లో ఎగ్జిట్ అయి ఉంటారు. కానీ ఇక్కడ ఎవరైనా ఎగ్జిట్ అయితే మాత్రం మీకు మంచి ప్రాఫిట్. 491 ఫస్ట్ టైం మనకి ఇది హై ఇచ్చింది. అండ్ తర్వాత కూడా చూసుకున్నట్లయితే 512 వరకు హై చేసింది. అండ్ ఎండ్ ఆఫ్ ద డేలో కూడా మనం ఇచ్చిన 422 ప్రైస్కి అయితే రాలేదు. సో ఈ విధంగా మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఈ కాల్లో కూడా ఆల్మోస్ట్ 80 పాయింట్స్ మనకు వచ్చింది. 80 పాయింట్స్ అంటే ఇట్ ఈస్ నియర్ బై 1500 to 1800 రూపీస్ మధ్యలో మనకు వచ్చాయి. బేస్డ్ ఆన్ కొంచెం మీరు ఒకవేళ పైన తీసుకున్నా కానీ లేదా అదే ప్రైస్లో కొన్నా, ఒకవేళ మీరు టాప్ ఇచ్చి సెల్ చేసుకున్నా కొన్న తర్వాత ఆల్మోస్ట్ 60 పాయింట్స్ ప్లస్ అయితే వచ్చింది, విచ్ ఈస్ లైక్ అ వెరీ గుడ్ డీసెంట్ అమౌంట్ ఇన్ ద ఫ్రీ కాల్స్. ఆల్వేస్ నేను తక్కువ ఇస్తాను స్టాప్ లాస్ అండ్ మంచి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. రిమెంబర్ గైస్, ఈ విధంగా మీరు ఫ్రీ కాల్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీ వాంట్ ఓన్లీ ఫ్రీ కాల్స్, వీ డోంట్ వాంట్ లెర్నింగ్ అని టైప్ చేయండి. ఎవరు ఇచ్చే కాల్స్ మీద డిపెండెంట్ అయ్యి డబ్బులు సంపాదించే మైండ్ సెట్ ఉంటే వీ వాంట్ ఓన్లీ కాల్స్ అని మాత్రం మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మీకోసం ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేస్తాను, మంత్లీ దానికి ఒక ఫీ పెడతాను. సో దట్ మీరు అందులో జాయిన్ అయిపోండి, హ్యాపీగా మీరు నేను ఇచ్చే కాల్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆబ్వియస్లీ నేను చాలా తక్కువ ఎస్ఎల్తో ఇస్తూ ఉంటాను అండ్ హై ప్రాబబిలిటీ కాల్సే నేను ప్రొవైడ్ చేస్తాను. దెన్ లేటర్ ఆన్ ఇట్స్ అప్ టు యూ. సో ఇప్పుడు మనము అనాలిసిస్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈరోజు కాల్ ఇచ్చాను కదా, 43,000 to 42,800 కాల్ ఆప్షన్ బాటంలో క్యాచ్ చేసాము. ఆల్ ద వే ఎండ్ వరకు మనం కాల్లో ఉన్నాము, ప్రాఫిట్ కూడా బుక్ చేసాము. సో ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూసుకున్నట్లయితే
ఇవన్నీ నిన్న డ్రా చేసినాయి. నేను ఏం చెప్పాను మీకు, పుట్ ఆప్షన్ని మీరు బై చేయాలంటే మార్కెట్ ఒకవేళ ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయితే దీస్ వర్ ద లెవెల్స్ 42,439 లేకపోతే 43,350 లెవెల్స్లో పుట్ ఆప్షన్ని మీరు నెగిటివ్ సెంటిమెంట్లో బై చేయాలి అని చెప్పాను. లేదంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అని అంటే మనం 5 మినిట్స్ క్యాండిల్లో బై కూడా చేయొచ్చు ఫర్ ద ఫర్దర్ లెవెల్స్ అని చెప్పాను. కాకపోతే ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఆ సినారియో కూడా నేను చెప్పాను మీకు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ ఏరియా మొత్తం మనకి చాలా మంచి సపోర్ట్ ఏరియా. సో దాట్ ఫస్ట్ 20 మినిట్స్లోనే మార్కెట్ చాలా తొందరగా ఇక్కడికి వచ్చేస్తుంది, మనం ఒక బయ్యింగ్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. కానీ మార్కెట్ అనేది చాలా స్మార్ట్ అండ్ ఆల్వేస్ మార్కెట్ ట్రిక్ చేస్తూనే ఉంటుంది మనని. ఈ ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్లోనే ఆల్మోస్ట్ మార్కెట్ ఒక టూ అవర్స్ ప్లస్ స్పెండ్ చేసింది బ్యాంక్ నిఫ్టీలో. దీని తర్వాత బ్రేక్ డౌన్ ఇచ్చింది, మనం అనుకునే లెవెల్ దగ్గరకు వచ్చింది. అందుకే నేను 42,800 కాల్ ఆప్షన్ ఇచ్చాను అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ద హయ్యర్ టార్గెట్స్. ఇంకా డే ఇంకొక 20 మినిట్స్ ఉండుంటే ఐ వాజ్ ఎక్స్పెక్టెడ్ 43,350 వరకు ఇవి లెవెల్స్ వెళ్తాయి అని అనుకున్నాను. కాకపోతే మార్కెట్ టైమింగ్ అయిపోయింది, ఇక్కడ క్లోజ్ కూడా అయింది. సో నెక్స్ట్ మండే రోజు ఎలా ట్రేడ్ చేయాలంటే మనము ఎనీథింగ్ అబౌవ్ 42,000-43,200 ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయిందంటే ఈ ఏరియాలో మనము అసలు బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ ఏమీ చేయొద్దు. ఒకవేళ అబౌవ్ ఓపెన్ అయితే మనకి స్కోప్ కొంచెం తక్కువగా ఉంది, 150 పాయింట్స్ మాత్రమే ట్రావెల్ చేసే స్కోప్ ఉంది కాబట్టి హోల్డ్ చేయండి. చిన్న టార్గెట్ కోసం అయితే మీరు ట్రేడ్ తీసుకొని కూడా అంత పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే మళ్ళీ మార్కెట్ ఇక్కడ మళ్ళీ రివర్స్ కూడా అవ్వచ్చు, మార్కెట్ ఇక్కడ ట్రిక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏరియా అనేది ఒక గ్రే ఏరియా. ఇప్పుడు మనకి పుట్ ఆప్షన్ వచ్చేసి మనం సేమ్ అగైన్ 43,300 43,400 పైన మనము ఫుట్ ఈ ఏరియాలో మనం పుట్ ఆప్షన్ని బై చేయాలి. కాల్ ఆప్షన్ గురించి మాత్రం మాట్లాడుకున్నట్లయితే ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యింది అండ్ అలాగే షార్ప్గా కిందికి వచ్చింది అనుకుందాం, సేమ్ ఈ జోన్కి మళ్ళీ ప్రైస్ వస్తుంది. ఈ ఏరియాలో ఎక్కడ ప్రైస్ వస్తుందన్నా కూడా ఒక బుల్లిష్ సెంటిమెంట్ మనం చూసి మళ్ళీ బై చేయొచ్చు. కాకపోతే ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ కింద కానీ ఓపెన్ అయ్యింది అనుకోండి, లెట్స్ సే మార్కెట్ ఈ విధంగా మధ్యలో ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు మాత్రం మార్కెట్ చాలా షార్ప్గా ఫాలో అవుతుంది, లేదా చాలా షార్ప్గా రికవరీ కూడా మళ్ళీ ఈ లెవెల్స్ వరకు కూడా రికవరీ మనం చూస్తూనే మార్కెట్ అర్థమయ్యే లోపే 43,500 వరకు కూడా వెళ్ళిపోతుంది. సో మార్కెట్ ఇక్కడ మనకి ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇస్తుందో, బ్రేక్ డౌన్ ఇచ్చినాక ఈ క్యాండిల్ మళ్ళీ రీటెస్ట్ చేస్తుందా, అప్సైడ్కి రీటెస్ట్ చేస్తుందా లేదా ఫాలో త్రూ క్యాండిల్ పడుతుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఫాలో త్రూ క్యాండిల్ ఒకవేళ పడుతున్నట్టయితే మాత్రం సింప్లీ మీరు టాప్ ఆఫ్ ద క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టి ఈజీగా మీరు ట్రేడ్ చేయొచ్చు. కానీ ఒకవేళ పెద్ద క్యాండిల్ ఫామ్ అయిపోయింది అంటే మీకు స్టాప్ లాస్ పెద్దగా ఉంటుంది, యూ కెన్ ఇగ్నోర్ లేటర్ ఆన్ రిట్రేస్మెంట్ పైన కానీ, లేదంటే మళ్ళీ యూనో ఇన్సైడ్ క్యాండిల్ బార్తో మనము ఆ విధంగా కూడా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు ఫర్ ద డౌన్ సైడ్ లెవెల్స్ ఇక్కడ నుండి. కాల్ ఆప్షన్ అయితే మాత్రం సీరియస్గా ఇక్కడ మనకు ఒక బుల్లిష్ సెంటిమెంట్ ఏం దొరికినా ఈజీగా ఇక్కడ నుంచి కూడా బై చేయొచ్చు. పుట్ ఆప్షన్ మాత్రం ఓన్లీ ఈ ఏరియాలోనే బై చేయాలి, 43,300 43,400. ఓకే, సో కాల్ పుట్ రెండు చెప్పాను ఎక్కడ బై చేయాలి ఏంటి. ఐ హోప్ మీరు మిస్టేక్ చేయాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మీరు చూడండి, నిన్న నేను క్లియర్గా చెప్పాను కదా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందండి రేపు మార్కెట్ కింద ఓపెన్ అయిన వెంటనే, మీరు ఈజీగా ట్రెండ్ బ్రేక్ అయితే ఇమ్మీడియట్లీ మీరు తీసుకోవచ్చు కాల్ అని కూడా చెప్పాను. రీటెస్ట్ పైన కూడా మీరు తీసుకోండి అని నేను చెప్పాను. మార్కెట్ ఓపెన్ అయింది, ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది, ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది, ట్రెండ్ లైన్ రీటెస్ట్ అయింది, ఇక్కడ మీరు బ్లైండ్గా నేను చెప్పినప్పుడు కళ్ళు మూసుకొని కూడా మీరు కాల్ తీసుకుంటే ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ నుంచి కన్సిడర్ చేసుకున్న యూ వుడ్ హ్యావ్ క్యాప్చర్డ్ 80 పాయింట్స్, అది మీరు యూటిలైజ్ చేసుకుని ఉన్నా కూడా 2,500 రూపాయల వరకు మీకు ప్రాఫిట్ అనేది వచ్చేది. ఇప్పుడు నిఫ్టీ యొక్క బయ్యింగ్ అండ్ సెల్లింగ్ జోన్స్ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే వీ హ్యావ్ టు డ్రా ద న్యూ లెవెల్స్. ఇక్కడ నుంచి మనకి చాలా మంచి సెల్లింగ్ అనేది నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఈ 2 లెవెల్స్ మనకు బ్రేక్ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోండి, దీస్ 2 లెవెల్స్ బ్రేక్ అయ్యే వరకు మనకి నిఫ్టీలో ఇంకా సెల్లింగ్ అనే బయ్యింగ్ అనేది వచ్చే ఆపర్చునిటీ లేదు. ఒకవేళ మార్కెట్ మీకు 18,700 అబవ్ ఓపెన్ అయింది అనుకోండి, వాచ్ దిస్ లెవెల్ క్లోజ్లీ 18,800 లేదా 18,830 లెవెల్స్ అనేది క్లోజ్లీ వాచ్ చేయండి. ఓపెన్ అవ్వగానే మీరు టెన్షన్ పడుకుంటా బయ్యింగ్ అనేది చేయకండి. ఒక ట్రెండ్ లైన్ కూడా ఫామ్ అయింది, ఈ విధంగా ఒకవేళ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇలా వచ్చి ఇలా బ్రేక్ చేస్తుందంటే అప్పుడు మీరు ట్రెండ్ లైన్ బ్రేకింగ్ కాన్సెప్ట్లో రీటెస్ట్ పైన వింటున్నారా, రీటెస్ట్ మీద బయ్యింగ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఈ 830 లెవెల్స్ అనేది 700 నుంచి 800 లెవెల్స్ 100 పాయింట్స్ అయితే ఉంది, బట్ నాకు తెలిసి అయితే ఒక 1 సింగిల్ క్యాండిల్ ఓపెన్ అయిపోయి మళ్ళీ మనని టెన్షన్ పెడుతుంది మార్కెట్. చిన్నగా చిన్న క్యాండిల్ ఓపెన్ అయింది, ఒక 30-40 పాయింట్స్ ఓపెన్ అయింది, దీని లేటర్ ఆన్ బ్రేక్ అవుతుందంటే కాల్ ఆప్షన్ అయితే మీరు 18,600 ఇన్ ద మనీ 18,700 అనేది మీరు బై చేసుకోవచ్చు. పుట్ ఆప్షన్ ఎక్కడ బై చేయాలో చెప్తాను చూడండి. వెనెవర్ మార్కెట్ 18,800-18,750 లెవెల్స్ ఎప్పుడైతే వస్తుందో ఇక్కడికి వచ్చినప్పుడల్లా పుట్కి రెడీగా ఉండండి. మీరు కాల్ వచ్చేసి ఈ లెవెల్లో, ఒకవేళ మార్కెట్ దీని కింద ఇక్కడే ఓపెన్ అయింది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఇలా ట్రావెల్ చేస్తుంది కిందకి అనుకోండి, ఈ ఏరియా చాలా అంటే చాలా మంచి సపోర్ట్ మనకి నిఫ్టీలో కూడా ఉంది. సో ఇక్కడ వచ్చినప్పుడు ఈజీగా మీరు ఒక బుల్లి సెంటిమెంట్ని ఫైండ్ అవుట్ చేసుకోండి విత్ ద క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. దెన్ లేటర్ ఆన్ ఈజీగా మీరు అప్ టు
18,740 ప్రీవియస్ డే హై దెన్ లేటర్ ఆన్ 18,800 ట్రావెల్ చేయడానికి మార్కెట్లో స్కోప్ కూడా ఉంటుంది. ఆ విధంగా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ జోనే బ్రేక్ చేసి కింద ఓపెన్ అయింది అనుకోండి, ఆ పాసిబిలిటీ కూడా ఉంది, ఎందుకంటే హయ్యర్ ట్రెండ్ లైన్ అనేది మనకి బ్రేక్ చేసింది కాబట్టి. సో ఈ విధంగా కూడా క్యాండిల్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఇలా ఓపెన్ అయ్యి సేమ్ బ్యాంక్ నిఫ్టీ సినారియో ఫాలో త్రూగా పెద్ద క్యాండిల్ పడితే మాత్రం వదిలేయండి. మార్కెట్ ఎటు పోతుందో చూడండి, దీన్ని లేటర్ ఆన్ తీసుకోండి. క్యాప్చర్ చేయగలిగితే బిగినింగ్లోనే క్యాప్చర్ చేయండి, లేకపోతే వదిలేయండి, ఎందుకంటే చాలా పెద్ద స్టాప్ లాస్ ఉంటుంది. రివర్స్ వచ్చి కూడా మళ్ళీ మీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో అలాంటి కాల్ పెద్దగా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మార్కెట్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద క్యాండిల్తో జోన్లోకి ఎంటర్ అయిపోయింది అనుకోండి, హ్యాపీగా మీరు ఇక్కడ కాల్ ఆప్షన్ని బై చేయొచ్చు. కింద ఈజీగా స్టాప్ లాస్ని పెట్టి మీరు ఫర్దర్ లెవెల్స్ 18,800 వరకే కూడా హ్యాపీగా ట్రేల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను గైస్. నా అనాలిసిస్తో పాటు ఫ్రీ కాల్స్, నా ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో టు మేక్ షూర్ మీ డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి మాత్రమే, మిమ్మల్ని యూనో అన్ఎఫిషియెంట్గా తయారు చేయడానికి నేను ఇవ్వట్లేదు. వీ వాంట్ ఓన్లీ ఫ్రీ కాల్స్, వీ డోంట్ వాంట్ ఎనీ నాలెడ్జ్. మాకు ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే మాత్రం వీ వాంట్ ఓన్లీ కాల్స్ అని మాత్రం ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. సో దట్ మీ ఇష్టాన్ని నేను ఎందుకు కాదంటాను. నేను కూడా ఒక చిన్న ఫీ పెట్టి మీకు వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసేస్తాను. అక్కడ నేను టెలిగ్రామ్ కూడా ఇచ్చేదానికన్నా ముందే నేను మీకు ఇమీడియట్గా నేను తీసుకుంటే పొజిషన్స్ ప్రొవైడ్ చేసేస్తాను. దెన్ మీరు వాటిపైన ఆధారపడుతూ హ్యాపీగా కాల్స్ తీసుకోవచ్చు. సో చాయిస్ ఈజ్ యువర్స్. లెర్నింగ్ అనేది ఇట్స్ క్వైట్ ఓపెన్, నా వైపు నుంచి అయితే లెర్నింగ్ ఓపెన్గా ఉంది. మీరు లెర్నింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం యూ కెన్ డూ ఇట్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ద కోర్స్ ఈజ్ ఓన్లీ 15,000 మెంటార్షిప్, 15,000 ఫర్ 1 ఇయర్. నో ఛానల్ ఈస్ ప్రొవైడింగ్ ఎంటైర్ ఇండియాలో, ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. ఇందులో సిపిఆర్ అడ్వాన్స్ టెక్నిక్స్తో పాటు చాట్ని ఎలా రీడ్ చేయాలి, ప్రైస్ని ఎలా రీడ్ చేయాలి, 1 ఇయర్ పర్సనల్ మెంటర్షిప్, 1 మంత్ ఆన్లైన్ లైవ్ ట్రేడింగ్ అండ్ ఫ్రేమ్ వర్క్. మీ ట్రేడింగ్ డిసిప్లిన్, మెయిన్గా ట్రేడింగ్ డిసిప్లిన్ పైన ఒక ఫ్రేమ్ వర్క్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్ మీరు కాల్ చేసి వేరే వేరే విషయాలు ఏది మాట్లాడకుండా, వెదర్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్, మీరు పే చేసే ఇంట్రెస్ట్ ఉంటేనే కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే కాల్ చేస్తున్నారు, ఏదో ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, మీరు ఫ్రీ కాల్స్ ఇస్తే బాగుంటుంది కదా, నాకు ఉచిత సలహాలు ఏవో ప్రొవైడ్ చేస్తున్నారు. ఐ నో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, బికాస్ మిమ్మల్ని అన్ఎఫిషియెంట్గా తయారు చేయడానికి నేను ఈ ఛానల్ పెట్టలేదు. ఈ కోర్స్ కూడా పెట్టిన రీజన్ ఏంటంటే, నేను 1 ఇయర్ అంటే మీకు ప్రతి నెలలో ఒక 1500 రూపీస్ మీకు మీరు ఒక బిర్యానీ తినడానికి ఖర్చు పెట్టుకోరా, కానీ మీ లెర్నింగ్ కోసం ఖర్చు పెట్టుకోడానికి ఇష్టం లేదు అని అంటే, దట్ షోస్ వాట్ కైండ్ ఆఫ్ యూనో థాట్ ప్రాసెస్ దట్ యూ హ్యావ్ టువర్డ్స్ ద ట్రేడింగ్. బట్ ఐ స్టిల్ రెస్పెక్ట్ ఎవ్రీ డెసిషన్ ఈజ్ రెస్పెక్టెడ్. బట్ ఫోన్ చేసి మాత్రం మీరు అన్నెసెసరీ సజెషన్స్ అయితే ఇవ్వకండి. దిస్ ఈస్ లైక్ క్రియేటింగ్ అన్కంఫర్టబుల్ టు మీ. నంబర్ ఇచ్చాను కదా అని ఏదేదో ఫోన్ చేసి మీరు మాట్లాడకండి. లెర్నింగ్ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు ఇమీడియట్లీ పే చేయండి. దెన్ ఐ హ్యావ్ అ కమిట్మెంట్ టువర్డ్స్ టు గివ్ ద బెటర్ టు ద ట్రేడింగ్ కమ్యూనిటీ. ఇఫ్ యూ హ్యావ్ అ రియలీ ఈక్వలీ ప్యాషనేటెడ్ ఉంటే మాత్రం నేర్చుకోవాలంటే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు రీచ్ ఆన్ దిస్ నంబర్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను గైస్. ఇఫ్ ఎనీ వన్ గాట్ హర్ట్, ఇఫ్ మీరు ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే ఐమ్ రియలీ సారీ, ఇట్స్ నాట్ టు హర్ట్ యూ, బట్ ద ఫ్యాక్ట్ ఈస్ ద ఫ్యాక్ట్. నేను మీతో కలుస్తాను మండే రోజు మార్నింగ్ ప్రీ మార్కెట్ వీడియోలో.